దగ్గర వచ్చేటప్పటికి చరణంలో అదే సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ మామూలుగా వంద రచనే ఫాలో అయ్యాను. మొట్టమొదటి స్వరాలు, మొట్టమొదటి స్వరం దీర్ఘాక్షరాలుగా ఉండడం, రెండోది ఒక ఒక పర్టికులర్ నడకలో ఉండడం, మూడోది ఏమో హస్వాక్షరంగా ఉండడం, ఇప్పుడు మిగతా రెండు పేరు వేరే వేరే. ఇప్పుడు మీరు చూసింది ఏమంటే ఇందులో దేర్ ఇస్ ఎన్ ఎమోషనల్ బిల్డప్. ఒక ఉత్సాహం అనేది ఒకటి ఒకటి మొట్టమొదటి నుంచి ఆ చివరి స్వరం దాకా వెళ్ళేటప్పటికి ఒకటి బిల్డప్ అవుతుంది. ఆ బిల్డప్ అయినప్పటికీ మనకు ఉత్సాహం వస్తుంది. సో ఈ ఈ 72 మేళ కర్తల వర్ణాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే భావరాగ తాళ సమ్మేళనం అన్నాం. సంగీతం ఎప్పుడు భావరాగ తాళ సమ్మేళనం అంటే ఏంటి ఏమిటి? కేవలం మనం స్వరాలు పడుకుంటే మనకి స్వర సంతోషం వస్తుందా? అది కేవలం రాగభావం మట్టుకే వస్తుంది. సాహిత్య భావము లిరిక్స్ ఉన్నప్పుడే దానికి పరిపూర్తి. ఆ లిరిక్స్ ఎప్పుడైతే మనం దానికి యాడ్ చేస్తామో ఒక పెక్యులర్గా ఆ స్వరంలో, ఇప్పుడు స్వరాలకి మధ్యన ఉన్న గమక శుద్ధత మనం గ్రహించినప్పుడు అందులో ఆ గమక శుద్ధత కూడాను కొన్ని నంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు సారీకి రీకి గాకి గాకి మాకి ఇప్పుడు వీటి అన్నిటికీ ఈ రెండు స్వరాల మధ్యన నంబర్ ఆఫ్ గమక షేడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఏ షేడ్ ఎప్పుడు ఉపయోగించాలనేది ఇది వదిలింది. ఇట్ ఈస్ ది లింక్డ్ విత్ ది లిరిక్స్. సో అది గ్రహించడం అనేది ఈ ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ అని కర్ణాటక మీద. మామూలుగా మనం అనుకుంటాం బాగా మనం ట్రెడిషనల్గా నేర్పిస్తున్న వాళ్ళు కూడా మామూలుగా నేర్పిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక టైప్ ఆఫ్ గమకమే చెప్పడం ప్రతిది మామూలుగా. చాలా తక్కువ మంది కొన్ని ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గమకాలు ఉన్నాయని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అవి తెలుసుకున్నప్పుడు ఈ సంగీతంలో ఉన్న ఇంకా సూక్ష్మత మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. పన్నెండింగ్ మనం సరే ప్రేక్షకులను బట్టి ప్రేక్షకులు ఒప్పుకుంటే మీరు సరే. ఇప్పుడు ఇందులో ఈ ఈ లిరిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి లిరిక్స్ ఏదో బాలమురళి గారు చెప్తుంటారు ఏదైనా రాగం మనం అర్థం చేసుకోవాలంటే దానిలో ఏదైనా కాంపోజిషన్ ఉండాలి, లేకపోతే రాగం అనేది తిరిగి ఊరికే కాబట్టి త్వరలో అనుకుంటే రాగం తిరిగింది. సో అంచేత లిరిక్స్ అనేది ఇంపార్టెంట్. ఆ లిరిక్స్ని మనం నిరూపణింపజేసేట్టుగా మనం పాడటం అనేది ఇంపార్టెంట్. కేవలం మనం మన ఏదో సరదా దొరదో తీర్చుకోవడానికి ఏదో నాలుగు సంగతులు వేద్దామని చెప్పి అనుకుంటే లాభం లేదు. అది ఆ లిరిక్స్కి సంబంధించి ఉండాలి. ఇప్పుడు ఇందాక నేను చూపించినప్పుడు కమలాంబిక కళ్యాణి కామగరణి కరుషగారిణి ఈ ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అది ఆ లిరిక్స్ను బట్టి ఆ లిరిక్స్ భావం ఇనుమడింపజేయడానికే మనం ఆ పర్టికులర్ షేడ్స్ ఉపయోగించాలి అని చెప్పి ఒక విషయం నేను తెలుసుకున్నాను. సో ఆ గమకాల షేడ్స్ను మనం నిజంగా డిటర్మిన్ చేసి మనం గనక వాడగలిగితే దాని భావం ఇంకా పూర్తిగా వస్తుంది. ఏదో కేవలం ఒకే గమకం తీసుకొని అదే అదే పరమార్థం కాదు. ఇప్పుడు సరిగా కంటి రే నా
మేని కంటిరే ఎల్దైన నాచామీని కంటిరే ఎల్దైన అడవా